महाविष्णु ब्रह्मदेव परम पावनमैन ई सभा रंगन नी काम दृष्टिलतो कलुषितमनच्चव क्षमिंचु पद्मसंभव इदि क्षमिंचरानि महापराध अनेक अश्वमेधालु क्रतुवुलु चेसि पुण्यलोकानिकि वच्चिन नीविंका कामानि पूर्तिगा विडिचिपेट्टलेदु మరల నరజన్మ మెతి నీ కామశేషాన్ని తీర్చుకో హో పాప ఏ గంగాదేవి కనికరిస్తున్నావా ఈ అనర్థానికి కారణం నేనే కదా పితామహ అవును నీకు దీనిలో భాగం ఉంది కాబట్టి నీవు కూడా భూలోకానికి పోయి నీ కనికరాన్ని కనబరుచు వెళ్ళు ఆజ్ఞ మిరాగ్రహించినా అనుగ్రహించినా ఏదో బలియేమైన కారణం ఉండకపోదు కదా ఉంది వాగ్దేవి భూలోకంలో కురు వంశంలో భీష్ముడను ఒక మహాత్ముడు జన్మించవలసి ఉంది అతని జన్మకు కారణభూతులుగా ఉండదగిన పావన మూర్తులు ఈ గంగా మహావిష్ణులేని నిర్ణయించారు నారాయణ ఏవో తీయని తలంపులలో ఉన్నట్లున్నావు గంగాదేవి अष्टमशूर रंडय्या महानुभावुलु पुण्यं फलिंचिंदि अष्टमशूलु दुराशकुलु वशिष्ठ महर्षि कामधेनु अपहरिंचबोयारु ई प्रभासुडे नायकुडु आ महर्षि कोपिंची वीरिनि मानवुले जन्मिंचमनि शपिंचारु पापपंकिलमैन सामान्य स्त्री गर्भवासान जन्मिंचगलमा तल्लि पवित्रमैन नी गर्भवासमुनु जन्मिंचिनट्लु अनुग्रहिंचु धन्युरालन तल्लिनि अष्टवशुवुलनु कनी पेंचडं कंटे भाग्यं उंदा नारदा अम्मा पेंचडं अनि मात्रं अनकु ई पेंचवद्दंटारा मानवुले जन्मिंचमने गानि जीविंचमनि शापं लेदु काबट्टि पुट्टिन वेंटने మమ్మల్ని నీటిలో విడిచి శాపవిముక్తిని గావించు తల్లి అయ్యో కన్న పశుకందుల్ని నీటిపాలు చేయమంటారా జగత్ కళ్యాణం కోసం తప్పుతుందా తల్లి ఇటువంటి మహాత్ములకు తల్లినే కూడా బిడ్డలు ముద్దు ముచ్చట్లు చూచుటకైనా నోచుకోలేదా నారదా లేకేం తల్లి ఇదిగో ఈ ప్రభాసుడే అష్టమపుత్రుడిగా పుట్టి నీకు ఆ వేడుక కలిగించగలడు నారాయణ నారాయణ गंगा కానీ నేను కోని హిరణ్యాక్షవరాలు చె పురుషుడేడి ఏం కావాలో చెప్పు చెప్పమన్నారా స్వేచ్ఛగా లోకాలన్నీ తిరిగి వచ్చే స్వభావం నాకు నేను ఏది చేసినా ఏమైనా అడగకూడదు వద్దని ఆటంక పరచకూడదు అలాగే నన్ను స్వేచ్ఛగా తిరగనిచ్చే మహానుభావుడు ఎవరు నేనే గంగా నీ స్వేచ్ఛకు ఎలాంటి ఆటంకమూ కలిగించను ఏమీ అని ప్రశ్నించను వద్దు అని వారించను సమతమేనా ఈ మాట తప్పినట్లయితే నరకానికి పోతాను మీరు పోవడం కాదు మాట తప్పిన ఉత్తరక్షణం మిమ్మల్ని విడిచిపెట్టి నేను పోతా తెలుసినా దేవి ఏమండి జోసిలు ఇంకా గుణిస్తూనే ఉన్నారు నాకేం చెప్పరా చెప్పకే చూడు మాధవ ఇదే లగ్నం
దేని చూస్తున్నవాడెవడు? పాపగ్రహం. ఏమన్నా నేను పాపగ్రహాన్నే? అబ్బా నిన్ను కాదయ్యా, ఇక్కడ కేతు. కేతో నీ మూతో నాకెందుకు? ఆడబిడ్డ మగబిడ్డ అది తేల్చండి. మగబిడ్డలయ్యా? మహారాజా, మహారాజా, మగ శిశువే అన్నా ఉద్యోగులు. సంతోషం, మా కురువంశవర్ధనుడు కులదీపకుడు జన్మిస్తాడన్నమాట. మాధవ, 30 దినాలు రాజ్యంలో నిత్య మహోత్సవాలు జరపాలి. రాజ్యంలోని ప్రజలందరికీ తలకొక 100 పణాల చొప్పున బహుకరించాలి. పురిటికందం తీసుకుని మహారాణి వారి రథం మీద వెళ్తున్నారు. ఎక్కడికని అడిగితే మీ మహారాజా వారిని నన్ను ప్రశ్నించరు, నువ్వు అడుగుతావని కోపగించారు ప్రభు. మాధవ, ఏం చేయగలం? దేవి స్వేచ్ఛకు అడ్డురానని వాగ్దానం చేసి. ఏం పురుగులు లేవే, ఇప్పటికే 7 పురుగులు పోసాం. ఏం లాభం? 7 బిడ్డలను నీటి పాలు చేసిందా తల్లి. సరేలే, తొందరగా రావే. నమస్కారం నారద మునీంద్ర, తమ దర్శనం అమోఘం. విశేషం ఏమీ లేదు మహారాజా, నీకు ధన్యవాదాలు చెబుదామని. నాకు ధన్యవాదాలా మునీంద్ర? నిస్సందేహంగా. నీవలే భార్యాప్రేమను ఎంత గాఢంగా ప్రదర్శించిన వారు ఎవరున్నారు? నభూతో నభవిష్యతి. ఎగతాళి చేస్తున్నారా ఋషింద్ర? లేదు మహారాజా, చూడు, బిడ్డలున్నట్టయితే భార్యాప్రేమలో కొంతైనా పంచుకుంటారని పురుటికందులనే చేసించిన మహాత్యాగి. ఆ మక్కువ తక్కువ కాకుండా నిలుపుకునడానికి ఈ లోకంలో నీ వంశం నిలుపుగల కులదీపుకులనే త్యజించావు. పరలోకంలో నీకు నీ పితరులకు సద్గతులు కలిగించే పుత్రులనే అక్కర్లేదన్నావు. ఆహా, ఏరీ నీ వంటి వారు మహారాజా. చాలు మునీంద్ర, చాలు. ఈ రంపపు కోత భరించలేను. ఇహానికి పరానికి ఉపకరించే కుమారులు అక్కర్లేదంటానా మునీంద్ర? త్రికాలజ్ఞులు, మీకు తెలియని ఏముంది? వాగ్దాన పాశభద్రుడు, ఏం చేయగలను? ఏం చేయగలవా? ఏం చేయలేవు మహారాజా. అడుగు, నీ అష్టమపుత్రుడు పుట్టి కావు కావుమని తన కాపాడమంటున్నాడు. లే, వెళ్ళు. కామం కోసం కన్న కొడుకులను బలి చేశాడన్న అపకీర్తి పాలు కావు. అక్రమ కార్యాన్ని అరికట్టలేని చక్రవర్తిత్వం ఎందుకయ్యా? వెళ్ళు, వెళ్ళు. నారాయణ, నారాయణ. అగో, చూశారా మహారాజా మన ముద్దురు కుమారుణ్ణి? చూశాను గాని గంగా, ఈ బిడ్డను నీ ఇష్టం వచ్చినట్టు చేయనివ్వను. మహారాజా, 7 పాపలను పురిటికందులను తీసుకొని పోయి నీటి పాలు చేశావు. చాలదు, కామానికి దాసుడన ఇంతవరకు ఊరుకున్నాను, ఇక సహించలేను. తే ఆ బిడ్డను. వద్దు మహారాజా, తల్లి బిడ్డల్ని విడదీయకండి. తల్లివా, నువ్వు ఒక భూదాని. నిజమే, కానీ ఆ 7 బిడ్డని అలా చేయక తప్పింది కాదు. అందుకు బలీయమైన కారణం ఉంది. ఈ చిట్టి తండ్రిని అలా చేయవలసిన అవసరం లేదు. ఈ కుమార్ని అల్లారి ముద్దుగా పెంచి మీకు అప్పగించాలని నా ఉద్దేశం. నిజంగానా దేవి? ఆగండి, ఆడిన మాట తప్పారు. నన్ను ఆటంకపరిచారు కనుక మిమ్మల్ని విడిచిపోక తప్పదు. సెలవు. దేవి, గంగా.
గంగా గంగా